వ్యూ ఫుల్ గ్రీనరీ ఉంది, ఎంతలా అనిపిస్తుంది కదా, ఇది మొత్తం అడవి. ఆల్ రైట్, వాట్సప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. సో రాత్రి అయితే మంచిగా అంటే మంచి నిద్ర పోయినాం, ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 hours నిద్ర పోయినాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మెస్, రూమ్ అంతా మొత్తం చెత్త చెత్త అంటే గలీజ్గా చేసి పెట్టినాం. ఇగో ఇక్కడ అయితే ఇంకా ఘోరం, ఎట్లా అరేస్తాం చూడండి. సో ఇప్పుడు రైట్ నా టైం వచ్చేసి 8:30 అవుతుంది, అండ్ ఇంకొంచెం సేపట్లో రూమ్ చెక్అవుట్ చేసేస్తాం ఒక హాఫ్ అన్ అవర్లో. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కొంగాల వాటర్ ఫాల్స్. అండ్ ఒకవేళ వర్షం అనేది ఎక్కువ అయిందనుకో తర్వాత వేరే ప్లేసెస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ అయితే మాకు ఉండదు. సో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో బ్రాండ్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళిండు అండ్ ఫ్రెష్ అయ్యి వస్తాడు, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఓకే, సో జస్ట్ ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి హోటల్ పేరు వచ్చేసి చెప్పిన మీకు ఇంతకుముందు హరిత రిసార్ట్స్, తడువైలో ఉంది. ఇది మంచి ప్లేస్, రూమ్స్ బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ అయితే చాలా డీసెంట్, 1000 rupees. మేము తీసుకుంది నాన్ ఏసీ, ఏసీ కూడా కాదు. ఈ వానకి ఏసీ తీసుకుంటే ఇంకేం లేదు, బరఫ్ గట్ అవుతాం ఇక. సో ఇప్పుడు కొంగాలకి వెళ్తున్నాము. కొంగాల వచ్చేసి ఇక్కడ నుంచి 30 kilometers ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 40-45 minutes రీచ్ అయిపోతాం, ఎందుకంటే గూగుల్లో అంతే టైం చూపిస్తుంది. సో ఇంకా వర్షం కూడా నిన్నట్లాగానే యాజ్ ఇట్ ఈస్గా పడుతుంది. సో అదే వర్షంలో కొడుతున్నాం. ఇంకా నిన్న వచ్చేటప్పుడు ఈ ఫారెస్ట్లో నుంచి వచ్చినట్టే అసలు గేమ్ లాక్ చేయలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరంగా పడ్డది వర్షం. ఇది ఎట్లుందంటే ఇంకా సిమిలర్ టు శ్రీశైలం అడవి ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే ఉంది. కాకపోతే అది అక్కడ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ ఘాట్స్ లేవు, అంతే తేడా. మొత్తం చాలా అంటే చాలా స్కేరీ ఉంటుంది. రాత్రిపూట అయితే ఇక్కడ ఏం రావంట కూడా, అసలు 9 తర్వాత ఒక్క బస్ ఏం వస్తుందంట, అది కూడా ఆర్టీసీ బస్. ఆ బస్ తర్వాత నుంచి ఇక ఈ ఓన్ వెహికల్స్ ఎవరైతే బైక్స్ కానీ కార్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, ఎవరు ట్రావెల్ చేయాలంట, ఎందుకంటే చెట్లు కూడా ఇవో ఇట్లా పడిపోతుంటాయి ఉంటాయి. నార్మల్గా ఫారెస్ట్ లేకుండా నార్మల్గా రోడ్డు మీద నడిపిస్తుంటే వర్షం అంత ఎక్కువ తెలుస్తలేదు. ఎప్పుడైతే ఈ చెట్ల లోపలికి వస్తాం కదా, ఈ చెట్లపై నుంచి ఉన్న చినుకులన్నీ రాళ్ళలాగా పడుతున్నాయి మీద, టప్ప 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 సౌండ్ వస్తుంది. నాకు గ్లౌజ్ లేదు కాబట్టి ఇంకా నొప్పి అవుతున్నాయి, ఇట్లా రాయితో కొట్టినట్టు అనిపిస్తుంది చేతులపైన. సో నేనైతే యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60-70 మెయింటైన్ చేస్తున్నా. అండ్ ఎక్కువ స్పీడ్ పోతే కూడా ఏంటి అంటే వర్షం చినుకులు ఎక్కువ మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ హెల్మెట్ సైడ్లలో అయితే నీళ్ళు అయితే లోపలికి పోయినాయి, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. ఈ ఫారెస్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనకు ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎంత సీనిక్ ఉందంటే చాలా అంటే చాలా సీనిక్ ఉంది. ఇక్కడ చెట్లు రెండు మొత్తం ఇట్లా కలుసుకొని ఇట్లా ఆర్చ్ లాగా ఉన్నట్టుంది. మేబీ ఎండ కొడితే నాకు తెలిసి రోడ్డు పైన అసలు ఎండ కూడా పడకుండొచ్చు, అంత గుంపు గుంపు ఉన్నాయి చెట్లన్నీ. ఇటు సైడ్ అయితే మొత్తం ఒక నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఏ రేంజ్లో చెట్లే మునిగిపోయినాయి. కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, అవైతే మొత్తం మునిగిపోయినాయి. ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి అనుకుంటా, అటు సైడ్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోతున్నాయి నీళ్ళు మొత్తం. చాలా ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది వర్షం, కొన్ని పొలాలు అయితే మునిగిపోయినాయి మొత్తానికి. ఈ నుంచి వ్యూ అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, అక్కడిక్కడ నీళ్ళున్నాయి అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంది, ముందు మొత్తం ఫాగ్ ఉంది. అక్కడ వర్షం పడుతుందా లేకపోతే ఫాగ్ అది ఏందో అర్థమవుతలేదు అసలు. ఆహా, ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇది గోదావరి ముల్లా కట్ట బ్రిడ్జ్ అంట. ఇక్కడ చూడండి ఫుల్ నీళ్ళే ఉన్నాయి, అటు నీళ్ళు ఇటు నీళ్ళు మొత్తం ఏం కనిపిస్తలేదు కూడా. మళ్ళీ గోప్రోకి వాయిస్ రికార్డ్ అవ్వలేదు. మేము మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రైట్ తీసుకున్నాము. ఇక్కడ బోర్డు ఏమి ఉండదు కొంగాల అని చెప్పేసి అక్కడ చిన్న బ్యానర్ పైన రాసింది కొంగాల వాటర్ఫాల్ సీట్ అని చెప్పేసి.
సో ఈ బ్యానర్ దగ్గర నుంచి మేము ఒక 1 కిలోమీటర్ పోయినాము. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ పోయిన తర్వాత ఇది జరిగింది. ఎక్కడ? ఇప్పుడు ఇప్పుడు ఈ నుంచి ఎంత దూరం ఉంటుంది లోపలికి? అయ్యో, సో ఇక్కడికి వచ్చినాం. ఇగో ఈ టర్నింగ్ పైన ఉన్నాం. ఆడ చిన్న ఒక బోర్డు ఉంది కదా, కొంగారా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. అయ్యా, బోర్డు కూడా వేసారు, కొంగారా వాటర్ ఫాల్స్ నిషేధం అని చెప్పి. మనకి ఎందుకో ఈరోజు అన్నీ, నిన్న అట్లనే అవుతున్నాయి, ఈరోజు కూడా అట్లనే అవుతున్నాయి. కొంగారా వాటర్ ఫాల్స్ నిషేధం అని చెప్పేసి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. సో లోపలికి పోతే పోనీకి రాదంట, పెద్ద వాగుందంట. ఆ వాగుల నుంచి మనుషులే పోవడానికి కష్టమంట. సో వాళ్ళు పోవద్దు అని చెప్పేసి అని అంటున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు, అందుకే రోడ్డు మీద ఆగినాం. ఓకే, సో ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకో చూద్దాం ఏం చేద్దాం. బ్రేక్ఫాస్ట్ వేర్ యుల్ హ్యావ్ ఇన్ దిస్ విలేజ్? ఏ ఫ్యూ మినిట్స్ లేటర్. ఓకే, సో ఇదేం టిఫిన్ సెంటరో తెలియదు, చిన్న షెడ్ లా ఉంది. ఎవరు ఎవరు? వెంకటాపురం. సో వెంకటాపురం అంట వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. అండ్ ఈ నుంచి ముత్యంధార వచ్చేసి 7 కిలోమీటర్స్ ఉందంట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ ముత్యంధారకి పోవడానికి రూట్ లేదంట. ఆల్రెడీ 2 దోశలు తిన్నాయి, 3 దోశ. మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేస్తామో, ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. అట్లనే సిచ్యువేషన్. సెట్ సంథింగ్ జస్ట్ నా ఇఫ్ యూ హ్యావ్ అడ్వెంచర్ టు వాట్ యూ గోదావరి. ఇఫ్ యూ హ్యావ్ అడ్వెంచర్ టూర్ ఉంటే మొత్తం గోదావరి రివరే క్రాస్ చేస్తాడ. అంత స్విమ్మింగ్ నాడు మనోడు అయితే ఎన్కాడ చేస్తాం లేడు. ఇంకా వర్షంలో కొడుతున్నాం ఇంకా. సో కొంగల ఒకటి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము కొన్ని రీజన్స్ వల్ల. అండ్ ఇప్పుడు ముత్యంధార కూడా ఎన్ని ఛాన్స్ లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో చూద్దాం, ఇంకా 7 కిలోమీటర్స్ కదా, రైడ్ చేసేది చూద్దాం. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ముత్యంధార వెళ్తున్నాం. దారిలో ఏం బ్లాక్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వర్షం ఘోరంగా పడుతుంది. సో డైరెక్ట్ ముత్యంధార వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో అసలు ఏం హోప్స్ లేవు, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, లేకపోతే మళ్ళీ రిటర్న్ కొట్టేసుకుని రిటర్న్ కొట్టేద్దాం. వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. అండ్ ఈ క్లిప్కి కూడా వాయిస్ రికార్డ్ కాలేదు. అసలు బ్లాగ్ చేద్దామంటే అయితే లేదు, వర్షం దిక్కలే. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకు ముత్యంధార వాటర్ ఫాల్స్కి రూట్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు రైట్ నౌ ముత్యంధార దగ్గర దగ్గరకు వచ్చేసినాం. సో ఇదే రూట్ అంటున్నారు చాలామంది. ముంగంటనేమో పెద్ద బాగుంది, దూరం నుంచి పెద్ద అనిపిస్తుంది, దగ్గరకు పోతే తెలుస్తుంది. అన్ని చెట్లు ఉన్నాయి, అసలుకి ఇక్కడ వాటర్ఫాల్ ఏడుందో అర్థమే అవుతలేదు. అసలుకు ఒక దిక్కు వర్షం. బ్రాన్ ఏమో ఆడ ఒక గుడిసెలోకి ఉన్నారు, వాళ్ళని అడగడానికి పోయాడు. నడుచుకుంటారే? ఆహా, నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నడుచుకుంటూ పోవడానికి రాదా? ఓ బాబా బాబా, ఐ డోంట్ నో హౌ టు స్విమ్. అయ్యా, దిస్ ప్లాన్ ఈజ్ ఆల్సో ఫ్లాప్. సిన్స్ ఎస్టర్డే వీఆర్ ఇన్ వాటర్ ఫాల్స్. చలో దెన్ విలేజ్ గో, లెట్స్ గో. ఓకే, సో ఇది కూడా బిస్కెట్ అయింది. మెయిన్ ఏంటంటే ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే రాకండి. వర్షం ముందన్నారండి, లేకపోతే వర్షాకాలం మొత్తం అయిపోయిన తర్వాత రండి. అసలు లోపల వణికే కూడా రాదంట, చాలా మనిషి మునిగిపోతారంట. వాగు దాటుదామని, నడుము దాకా వస్తే వాగు దాటుదాం అనుకున్నా, కానీ లోపల దాకా వస్తున్నాయంట నీళ్ళు. మనకి ఇక ఇంకా ఆప్షన్ లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా వర్షం అయితే ఇట్లనే పడుతుంది, నిన్న నుంచి ఇంతే ఉంది. చలో ఇక గోపురం ఇక్కడ షెడ్ చేస్తున్నా. 2000 ఇయర్స్ లేటర్. సో నిన్నటి బ్లాగ్లో వాగు చూసుకుంటా కదా, మా ఇంకల్లో ఉంది బాగు. ఒకసారి రోడ్ మొత్తం జామ్, ఇంకొకసారి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్. మనకి ఇక్కడ ఒక రూట్ ఉంది కదా, ఈ రూట్ల నుంచి పోవాలంట. ఈ రూట్ ఏదో కొత్త రూట్ ఉంది, ఫస్ట్ నుంచి బయట పడితే వాళ్ళు మనం వాయు ఉంది అంత దూరంగా.
ప్రతి ఇయర్ కానీకైనా 4-5 డేస్ పడుతుందంట. ఏమో మనకి ఏం తెలియదు సరిగ్గా, కానీ లోకల్ వాళ్ళు అంటున్నారు. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వర్షం అయితే ఏం తగ్గలేదు. మనము డైరెక్ట్గా రైడ్ కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్రైట్ గైస్, సో ఫైనలీ బ్యాక్ హోమ్. అండ్ రాత్రి వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది. సో అందు గురించి అని చెప్పేసి నేనేం బ్లాగ్ చేయలేదు. అండ్ ఇంకా వాచన్ దిక్కెళ్ళి మధ్యలో మనకి ఏదైతే రివర్ క్రాసింగ్ ఉంది కదా కటక్షపూర్, ఆడ నుంచి ఇంటికి వచ్చేంత వరకు వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఇంకా ఈ వర్షం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో అందు గురించి అని చెప్పేసి మధ్యలో ఏం బ్లాగ్ చేయలేదు. ఎందుకు బ్లాగ్ చేయలేదు అంటే ఇక గోప్రో గురించి తెలిసిందే కదా, వాటర్ పోయినాయి అనుకో మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో అంతది రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి రిటర్న్ జర్నీ ఇంకా ఎట్లా కొంచెం బోరింగ్గానే ఉంటుంది. సో అందు గురించి అని రికార్డ్ ఏం ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటి అని అంటే మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్ 4 అన్నమాట. 4 ప్లేసెస్లో ఏది సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేము. అండ్ లక్నవరం దూరం నుంచి చూసి వచ్చేసినాము. అండ్ బోగతా అయితే క్లోజ్డ్ ఉండే, కొంగల ఇంకా మీకు ఇప్పుడు వీడియోలో తెలిసింది కదా, ముత్యం ధర అసలుకి ఆ రూట్ ఏడుందో కూడా అర్థం కాలేదు. బట్ వెరీ సూన్ అంటే మేబీ మళ్ళీ ఎప్పుడైనా తొందరలోనే ప్లాన్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు ఏ ప్లేసెస్ అయితే మిస్ అయినానో ఆ ప్లేసెస్ మళ్ళీ డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే మనకి అప్కమింగ్ వేరే రైడ్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి. సో మళ్ళీ దీనికి బ్యాక్ టు బ్యాక్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఇప్పుడు వచ్చే రైడ్స్ కూడా కొంచెం లాంగ్ రైడ్సే ఉంటాయి, అంటే ఒక 3-4 వ్లాగ్స్ తర్వాత లాంగ్ రైడ్సే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో అదనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.